అమీన్పూర్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొల్లూరి మల్లేష్. ఏదైతే కొల్లూరి మల్లేష్తో మనం ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఎలక్షన్లు, తర్వాత రేపు జరగబోయే ఎలక్షన్లకు తారతమ్యం ఏం జరగబోతుంది, మరి గతంలో ఎంపీ కావచ్చు, తర్వాత జడ్పీటీసీ కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, కొంచెం బలంగా తగ్గినటువంటి టీఆర్ఎస్ పార్టీ, మరి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం పుంజుకుంటుందా, పుంగుతుందా? మనతో టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు, తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏదైతే రేపు జరగబోయే ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎలాంటి అస్త్రాలతోటి గెలుపు కోసం ఉపయోగిస్తున్నారు, ఎన్ని సీట్లు గెలుస్తున్నాయి మీ దగ్గర కౌన్సిల్ సంబంధించి? మున్సిపల్ ఎలక్షన్లో 24 గెలుస్తామనే ఒక ఆశాభావంతో ఉన్నాం. ఎమ్మెల్యే కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ కింది స్థాయిలోకి అందరికీ వెళ్తున్నాయి. షాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇంకోటి ఇప్పుడు బట్టల పంపిణీ కానీ, రంజాన్ బట్టల పంపిణీ కానీ, క్రిస్మస్ బట్టల పంపిణీ కానీ కింది స్థాయి వరకు వెళ్తున్నాయి. అట్లాగే మాకు ఒకటి ఏంటంటే మైనస్గా మున్సిపల్లో మిషన్ భగీరథ కొంచెం లేట్ కావడం, ఇవన్నీ కొంచెం పైప్ లైన్లు సగం వరకు అయినాయి. ఇంకో 2వ దఫా 90 కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదనలు పంపించినాం, అవి కూడా త్వరలోనే వస్తాయని మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇంకోటి కిష్టారెడ్డిపేట ఈ బిరంగూడ కమాండ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు ఒక లింక్ రోడ్ ఉంది, అదొకటి పూర్తి స్థాయిలో అయిపోతుంది అంటుండే ఈ 4-5 రోజుల్లో మా ఎమ్మెల్యే గారు వస్తే అది కొబ్బరికాయ కొడితే మేము పూర్తి స్థాయిలో 24 ఖచ్చితంగా గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఏదైతే సంక్షేమ పథకాల దృష్టికి వస్తే మిషన్ కార్తీక కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇవి గత రాష్ట్రం ఏర్పడిన నుంచే ఇది పులిపిలవుతున్నాయి. గత ఎలక్షన్లో జరిగినటువంటి ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మెజార్టీ రాకపోయింది, ఎందుకు ఓడిపోవడం? కేసీఆర్ ఏదైతే 16 సీట్లు ఎంపీ గెలుస్తామని ఒక ధీమాతోటి ప్రచారం జరిగింది, మరి దీనిలో ఎదురు దెబ్బ తగడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే అనిల్ కుమార్ గారు మా ఊరి వాసుడే, అమీన్పూర్ వాసుడే కాబట్టి కొంచెం ఆయన కూడా స్థానికుడు కాబట్టి కొంచెం అది జరిగిన మాట వాస్తవమే. మిగతా విషయాల్లో అయితే ఉన్నాము, ఎమ్మెల్యే కూడా అమీన్పూరే, ఎంపీ కూడా అమీన్పూరే కాబట్టి కొంచెం స్థానిక బలం వాళ్ళు కూడా కొంచెం ఉపయోగించారు కాబట్టి నెక్ ఆఫ్ ద మూమెంట్ వచ్చింది. అంటే ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్లో లోకల్ క్యాండిడేట్ స్థానిక నాయకులు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు పనిచేయలేదంటారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్లది ఇమేజ్ తోటి టీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయిందంటారు? పార్టీ బలమేమి ఇది లేదు, లోకల్ క్యాండిడేట్ కాబట్టి కొంచెం స్థానిక బలంతో కొంచెం మెజార్టీ తగ్గడం జరిగింది. అయినా కూడా అప్పటికైనా కూడా మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఆ నెక్ ఆఫ్ ద మెజార్టీగా తీసుకురావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు కొల్లూరు మల్లేష్ గారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మీరు ఇప్పుడు ఇక్కడ వివరిస్తున్నారు, రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మీరు కాంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు కాంటెస్ట్ చేసే ముందు మీరు ప్రధానంగా మీరు ఎలాంటి పథకాలు, తర్వాత మీ ఎలాంటి వ్యూహాలు ముంగట్టుకుపోతున్నారు ప్రజల్లో? గతంలో మేము ఎంపీడీసీగా ఉన్నాం, గతంలో కూడా పనిచేసిన అనుభవం మాకుంది, జనాల్లోకి ఇప్పటివరకు కూడా మేము చొచ్చుకొని ఉన్నాం, అందరి మన్ననలు పొందున్నాం. అదేవిధంగా మాకు ఎమ్మెల్యే కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తాడు, పోయి అడగంగానే నడుపు పోదాం కాలనీలు ఏం పని ఉందని వచ్చే వ్యక్తి మాకు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారి సహకారం ఫుల్గా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ రహదారులు కానీ డ్రైనేజ్ కానీ ఇప్పటికే మున్సిపల్ దాని నుంచి కూడా ఇప్పటికే చాలా వరకు పనులు చేయించినాం. మెయిన్ సమస్య ఏంటంటే డ్రైనేజ్ కూడా పెద్ద సమస్య ఉంది, ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం ఒక దానికి ఇచ్చి అంతా లెవెలింగ్ వేసిండ్రు. 2 కోట్లతోటి పెద్ద ప్రాజెక్టు మున్సిపల్ మొత్తం మీద 200 కోట్లతోటి ప్రాజెక్టు చేపట్టడం జరుగుతుంది. అంటే ప్రతి ఎన్నికలలో ప్రతి క్యాండిడేట్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి పథకాలతోటి క్యాండిడేట్ గెలుస్తున్నాడా, లేకపోతే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఉన్న ఇమేజ్ తోటి గెలుస్తున్నాడా? 50% ఉంది. ఈ క్యాండిడేట్ బలం కూడా ఆయన పనిచేస్తాడా లేదా, లోకల్గా అందుబాటులో ఉంటాడా లేదా, ఆ ఆలోచనతో కూడా జనాలు కూడా అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అంత పెద్ద మనుషులు అంత తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక పార్టీ బలం కూడా చాలా ఉంది, చాలా వరకు ఉంది. కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దాని విధంగా కూడా అందరు కూడా కింది స్థాయిలో ఆసరా అయితే చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసరా పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ చాలా చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాం. ఓకే, మీరు ఎంపీటీసీగా మీరు ఇక్కడ
చేశారు. ఎంపీటీసీలు చేసినప్పుడు మీరు ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు? మీరు అందుబాటులో ఉన్నారా, లేకపోతే మామూలుగా ఇండైరెక్ట్ తోటి ఉన్నారా ప్రజలకు? 2001లో ఉప సర్పంచ్గా పనిచేసిన 6 వరకు, తర్వాత మొన్న తాజా మాది ఇప్పుడు ఎంపీటీసీ. ఎప్పటికీ జనాల మధ్యలోనే ఉండడం జరుగుతుంది. నా అమీన్పూర్ అయినా కూడా ఇక్కడ గెలిచిన కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాను నేను. ఇప్పటి వరకు కూడా డ్రైనేజ్ కానీ బోర్లు కానీ ఎప్పటికప్పుడు, ఇప్పుడు ఏ రాత్రి వచ్చినా మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మా మీద జనాలకు అభిప్రాయం మంచిగా ఉంది. 24 గెలుస్తాం, చైర్మన్ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తామని తెలియజేస్తాం. ఏదైతే కేసీఆర్ అన్న మాటను మనము పరిశీలిస్తే, రైతు బంధు ఏకదాటిగా రుణమాఫీ అనేది పెండింగ్ దశలో నడుస్తుంది. దీని పట్ల ప్రజలు మిమ్మల్ని, రేపు జరగబోయే ఎలక్షన్లో మీరు ఓటు అడుగుతారు ప్రజలు మిమ్మల్ని, క్వశ్చన్స్ వేస్తే మీరు ఆన్సర్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు? మా దగ్గర కొంచెం ల్యాండ్స్ కూడా చాలా తక్కువ. అమీన్పూర్ మున్సిపాలిటీ మొత్తం మీద అంతా బిల్డింగ్సే కట్టడం జరిగింది. ఏదో కొద్ది భాగం జరుగుతుంది అగ్రికల్చర్, దాని మీద మా మీద పెద్దగా ఇదిగా ఏమి ఉండదు చెడు అభిప్రాయం అని అనుకుంటాను. ఓకే, మీరు ఏదైతే ప్రజలతోటి ఎప్పుడూ నిత్యం ఉంటారు, వాళ్ళ సమస్యలు మీరు ఏ విధంగా తెలుసుకుంటారు, ఏ విధంగా మీరు పరిష్కారం చేస్తారు, మీతోటి ఈ పరిష్కారం వాళ్ళకు సాలిడ్ అయిపోతుందా, లేకపోతే ఎమ్మెల్యేతోటి మీరు సాలిడ్గా చేస్తారా? వాళ్ళు ఎంబడే ఫోన్ చేయగానే వాళ్ళ దగ్గరికే మేము వెళ్తాం, వెళ్ళేసి సమస్య ఏముందో తెలుసుకుంటాం. మా పరిధిలో అయిన వరకు మేము చేస్తాం, లేదనుకుంటే ఇప్పుడు కమిషనర్ ఉన్నాయి కాబట్టి కమిషనర్ దృష్టికి తీసుకోపోతాం, కాదు ఆయనతోటి కూడా కాకపోతే ఎమ్మెల్యే దగ్గర తీసుకోపోతాం. ముందుగా అయితే మేము పరిష్కరించే దశలనే ఆలోచన చేస్తాము, లేదు అనుకుంటేనే కమిషనర్ దాకపోతాం, లేదు అంటే ఇక పెద్దది అతి పెద్దగా ఉంటే ఎమ్మెల్యే దగ్గర దాకా తీసుకెళ్తాం. ఓకే, మీరు రేపు కాంటాక్ట్ చేస్తే కొల్లూరు మల్లేశి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక స్థానిక నాయకుడు అని తెలుసా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అని తెలుసా, లేకపోతే ఒక మంచి హపత్ బాంధవుడు అని తెలుసా, ఏ ఉద్దేశంతో ప్రజలకు తెలుసు? అసలు నాయకుడు కాకముందు కూడా మంచి ఒక మనిషి అనే ఒక అందరికీ రాగానే ఆదుకుంటాడనే ఒక ఆలోచన ఉంది. టీఆర్ఎస్లో నేను చేరి మూడున్నర సంవత్సరాలు అవుతుంది. ముందు తెలుగుదేశంలో పనిచేసిన, అంతకుముందు బీజేపీలో పనిచేసిన, ఏ పార్టీలో పనిచేసినా కూడా ఒక మనిషి అనే ఉంది. కానీ ఇంకా పార్టీ ఈ 3 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నా కాబట్టి పార్టీ పరంగా కూడా మంచి పేరు ఉంది. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, టీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, తర్వాత మీరు కొల్లూరు మలేష్ ఒక వ్యక్తిగతంగా మీరు ప్రజల్లోకి వెళ్తారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మీ పార్టీ చేస్తున్నటువంటి వైఫల్యాలు తీసుకొని ప్రజల ముందు నిలబెడుతున్నారు, దాన్ని మీరు ఎలా తట్టుకుంటున్నారు? ఎట్లాంటి ప్రలోభాలు పెట్టినా జనాలు మా వైపు ఉన్నారు, అంటే మేము స్థానికంగా ఎప్పటికప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్తాం కాబట్టి మా వైపే జనాలు ఉన్నారని చెప్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఏ అస్త్రాలు ఉపయోగిస్తారంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే 6-7 నెలలు 8 నెలలు కావస్తుంది, ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు, చెప్పబడింది ఎలక్షన్ కోడ్తోటి కాలయాపన చేస్తుంది అనే ఒక కాన్సెప్ట్ పెట్టి ముందుకు వస్తున్నారు. మరి టీఆర్ఎస్ నాయకుడు ఎలాంటి కాన్సెప్ట్ తోటి ప్రజలకు వెళ్ళి ఓటాడిగి మీరు ఈ 24 వార్డు గెలుస్తున్నారు? 7 మంది ఎంపీటీసీలో ఇక్కడ, అక్కడ కోడ్ ఉన్నా కూడా మండల్ ఫండ్ కానీ ఎమ్మెల్యే సహకారంతో ఆయన ఫండ్ కానీ ఎప్పటికప్పుడు జనాల మధ్యలో ఉన్నాం కాబట్టి మాకు జనాలు సపోర్ట్ చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఓకే, టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ పైన జెండా ఎగరేస్తే మీరు చైర్మన్గా అదృష్టవంతులు, చైర్మన్ అయితే అభివృద్ధి ఏ విధంగా తీసుకుపోతుంది? ఇప్పటి వరకే మీరు ప్రజల్లో మంచి పేరు, ఒక హెల్ప్ నేచర్గా మీరు పనిచేస్తారు, చైర్మన్ అంటే ఇంకా కొంచెం బాధ్యతలు కూడా పెరుగుతాయి, మీరు అభివృద్ధి ఏ విధంగా తీసుకుపోతారు, చైర్మన్ పదవి ఎక్కిన తర్వాత ప్రజలతో ప్రజలకు మీరు బంధంతో ఎలా సహకారం చేయబోతారు? ఒకవేళ ఆ అదృష్టమే నాకు వస్తే జనాలతో మమేకమై వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ వాళ్ళ రుణ వాళ్ళ నాకు చేసిన వాళ్ళ రుణాన్ని తీర్చుకొని ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తాను. అంటే ప్రత్యేకంగా మీరు అభివృద్ధి ఏం చేస్తారు చైర్మన్? అది డ్రైనేజ్, వాటర్ సమస్య, ఈ 2 సమస్యలు అయిపోతే ఇక చిన్న చిన్న రోడ్లు ఇప్పుడు మిషన్ భగీరథ వేయడం మూలాన రోడ్లు కూడా బాగా డ్యామేజ్ అయినాయి, ఆ రోడ్లు ఫుల్ఫిల్ చేసి మెయిన్గా మాకు వాటర్ సమస్య ఎక్కువ. అంతే, ఇదంతా బండ మొత్తం కింద ఎన్ని 1500-1500 వరకు వెళ్ళినా కూడా నీళ్ళు రావు. అట్లాంటిది ఆ వాటర్ సమస్య ఒకటి తీరిస్తే వాళ్ళకు ఇంకా వేరే ఇదిగా అడగరు. డ్రైనేజ్ అంటే ఇక కొంచెం ముందు డ్రైనేజ్ వ్యవస్థ పెద్దది కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తయిందనుకో మా దగ్గర మున్సిపాలిటీలో ఆ 2 పనులు చేస్తే
వాళ్ళు సంతోషపడతారు. ఓకే, మీరు అన్న విధంగా రేపు మీ మున్సిపల్ చైర్మన్ టికెట్ మీకు ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉంటారా, లేకపోతే ఆల్టరేషన్గా మీరు వేరే పార్టీలో చేరుతారా? పార్టీలు ఉంటాం, పార్టీ ఎంబడి ఉంటాం, పార్టీ ఆశయాలకు కట్టుబడి ఉంటాం, అధిష్టానానికి కట్టుబడి పనిచేస్తాం. అట్లా ఏముండదు, చైర్మన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పటికీ జనాలతో మమేకమై ఉంటాం, అట్లాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, మీరు ఇప్పటి వరకు జనాలకు సహాయం చేశారు, తర్వాత మంచి పేరు తెచ్చుకున్నారు, జనాలకు మీరు సహాయం చేసింది ఏంటి? నువ్వు ఎవరైనా చనిపోయినా, ఏదైనా పెళ్ళిళ్ళకి, ఏదైనా గరీబులు ఏదైనా పెళ్ళిళ్ళకి ఇబ్బంది ఉన్నా, ఇట్లాంటి చిన్న చిన్న అనాథ ఆశ్రమం ఉంది, వాళ్ళకి ఏదైనా ఇయర్లీ ఏదైనా ఇవ్వడం, అట్లాంటి డైలీ వస్తుంటారు, ఒకరిద్దరు వస్తుంటారు. చిన్న చిన్న సమస్యలు, పెద్దగా ఇదేం పెద్ద ఇది చేసిందే లేదు. గుళ్ళు గోపురాలు ఇవన్నీ మామూలుగా వస్తుంటారు. ఓకే, రేపు జరిగిపోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు టికెట్ వస్తుంది, మీరు చైర్మన్ అయితే ఈ సహకారం అనేది ఎల్లప్పుడు ఉంటుందా, లేకపోతే ఒక లిమిటేషన్ ఉంటుందా? మనకు పదవి వచ్చినా రాకపోయినా ఎల్లప్పుడూ నా సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా అప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు తగ్గే పరిస్థితి లేదు. ఇంకేమన్నా మనకు కూడా భగవంతుడు ఏదైనా కల్పిస్తే ఇంకేమన్నా చేయడానికే సిద్ధంగా ఉంటాం, కానీ తగ్గియడము అట్లాంటి ఇబ్బంది ఏముండదు. ఏదైతే టీఆర్ఎస్ పెట్టినటువంటి పథకాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ప్రజలతో నిత్యం సమస్యలు తెలుసుకుంటూ ఇక్కడ ఏదైతే రేపు కాంటాక్ట్ చేయబోతున్న కొల్లూరు మల్లేష్ మున్సిపాలిటీలో ఇక్కడ అప్డేట్ ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకొని తన సహకారం అందినంత వరకు సహాయం చేయడం, మిగతా తన సహాయం తోచనేలా ఎమ్మెల్యే సహకారం తీసుకొని ఇక్కడ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుంటాం. రేపు జరగబోయే ఎలక్షన్లో కాంటాక్ట్ చేసి తప్పకుండా చైర్మన్ పదవి చేపడితే ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ సమస్య ఉందో, వాటర్ సమస్య ఉందో, ఇవి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే సహకారంతో కావచ్చు, ఇక్కడ సాధారణ ఫండ్తో కావచ్చు, తప్పకుండా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మరొక లీడర్తో